ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ బయటకు వచ్చేసింది. మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సీరం ల్యాబ్ నుండి కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ అత్యంత భారీ బందోబస్తు మధ్య ఏసీ కంటైనర్లలో ఎయిర్పోర్టుకు తరలించారు. ల్యాబ్ నుండి బయటకు వచ్చిన వ్యాక్సిన్ కంటైనర్లకు భద్రతా సిబ్బంది హారతి ఇచ్చి టెంకాయ కొట్టి పూజ చేశారు. ఎయిర్పోర్ట్లో అప్పటికే సిద్ధంగా ఉన్న 8 సాధారణ విమానాలు, 2 కార్గో విమానాల ద్వారా దేశంలోని 13 ప్రాంతాలకు తరలించారు. పూణే ల్యాబ్ నుండి 478 బాక్సులతో బయలుదేరిన ఈ విమానాలు కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కర్నాల్, గుహటి, లక్నో, చండీగఢ్, భువనేశ్వర్ చేరుకున్నాయి. జనవరి 16వ తేదీ నుండి వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే ఆయా రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం స్టోరేజ్ పాయింట్లను సిద్ధం చేసిన అధికారులు వ్యాక్సిన్ను అందులో నిల్వ చేయనున్నారు. సీరం సంస్థ నుండి 1 కోటి 10 లక్షల డోసులను కొనుగోలు చేయడానికి కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఒక్కో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర జీఎస్టీతో కలుపుకుని 210 రూపాయలుగా ఉండగా, ఇందుకోసం 231 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొదటి విడతలో దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. దేశ్ కే అలగ్ అలగ్ రాజ్యో కే హెల్త్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి సంఖ్య దేఖే తో ఏక్ కరీబ్ కరీబ్ 3 కరోడ్ హోతీ హై. యే తయ్ కియా గయా హై కి పహలే చరణ్ మే ఇన్ 3 కరోడ్ లోగో కో వ్యాక్సిన్ దేనే కే లియే జో ఖర్చ్ హోగా వో राज्य सरकारों को वहन नहीं करना है, भारत सरकार इसको वहन करेगी.